కార్గిల్ ఈ పేరు మీలో చాలామంది వినే ఉంటారు అంటే మీలో ఎంతమంది జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు మీరు కాశ్మీర్ నుంచి కార్గిల్ వెళ్ళాలి అంటే అని అంటారు మీకు పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఈ సోనామార్గ్ దాటారు అంటే డ్రాస్ సెక్టార్ని అంటారు ఇది దాటాక మీకు కార్గిల్ అనే ప్రాంతము వస్తుంది చాలామందికి అర్థం కాదు కానీ భారతీయులు మీరు నేను ఈ కార్గిల్ అనబడే ప్రాంతానికి వెళ్ళవచ్చండి అంటే సమ్మర్స్లోనే వెళ్ళగలం ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైము అక్కడ మీరు చూసారనుకోండి డే టైము మైనస్ ఫోర్ టు మైనస్ ఫైవ్ డిగ్రీస్ చలి ఉంటుంది మైనస్ అండి అదే రాత్రి అన్నప్పుడు మీకు ఫిఫ్టీన్ డిగ్రీస్ మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి విపరీతమైన చలి ఈ కార్గిల్ అనేది భారతదేశంలోనే ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది చూడండి ద ఫస్ట్ కాశ్మీర్ వార్ని అంటారు ఈ ఫస్ట్ కాశ్మీర్ వార్ జరుగుతున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మీకు లడాఖ్ వజారత్ని అంటారు ఈ లడాక్ వజారత్ అంటే ఇప్పుడు చూడండి గిల్గిట్ బల్టిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇందులో ఈ బల్టిస్తాన్ని తీసుకోండి కార్గిల్ని తీసుకోండి అందులో ఉండే ఇంకొక ప్రాంతము లేగ్ని అంటాం కదా అంటే బల్టిస్తాన్ లేగ్ కార్గిల్ సో ఇవి మీకు కలిసే ఉండేవి మీకు ఈ ఫస్ట్ కాశ్మీర్ వార్ అన్న తరువాత అక్కడ ఉండే కార్గిల్కి అవతలి వైపు ఉండే గేట్స్ను క్లోజ్ చేసేసారు మీకు ఎవరినైనా అడిగారు అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు వాళ్ళు ఏం మాట్లాడతారండి మేము కార్గిల్కి వెళ్ళిపోతాము మమ్మల్ని విడిచిపెట్టండి మాకు స్వతంత్రము కావాలి ఈ పిఓకేలో మేము ఉండాల్సిన అవసరం లేదు ఈ పాకిస్తాన్ ప్రభుత్వము ఈ పాకిస్తాన్ ఆర్మీ చేసే అరాచకాలు మేము తట్టుకోలేకపోతున్నాము మమ్మల్ని విడిచిపెట్టండి మేము కార్గిల్ వెళ్ళిపోతాము ఇదేంటిది కార్గిల్ అంటే ఇండియాలో కదా ఉంది వాళ్ళు కార్గిల్కి వెళ్ళిపోతాం కార్గిల్కి ఇదే మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి భారతదేశం నుంచి పిఓకేకి వెళ్ళడానికి అత్యంత సమీపమైన దారి ఈ కార్గిల్ వద్దే ఉంటుంది అంటే కార్గిల్ మార్గముగా మీరు పిఓకేలోకి వెళ్ళొచ్చు సో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏమి ఆలోచిస్తుంది భారతదేశ ప్రభుత్వము ఏమి ఆలోచిస్తుంది మీరు చూసారనుకోండి స్కర్దు అని చెప్పి ఒక ప్రాంతము ఈ స్కర్దు నుంచి కార్గిల్ రావడానికి నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఈ స్కర్దు అనబడే ప్రాంతము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కార్గిల్ అనబడే ప్రాంతానికి మీరు నేను కూడా వెళ్ళవచ్చు సో నిన్న ఒక విచిత్రం జరిగింది చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక విమానం దీనిని సి వన్ త్రీ ఓ జే అని అంటారు అంటే వన్ థర్టీ జే అని అంటారు ప్రపంచంలో అతి పెద్ద విమానాలలో ఇది కూడా ఒకటండి సి వన్ థర్టీ జే దీనిని సూపర్ హెర్కులిస్ అని చెప్పి కూడా పిలుస్తారు అంటే ఇంత పెద్ద విమానాన్ని గగన తలములో చూడడం అనేది రేరెస్ట్ సైట్ అండి రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సైట్ అలాంటిది మొన్న మీకు కార్గిల్ లో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ దీనినే అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ అని అంటారు కార్గిల్ ఏఎల్జీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ మీకు రాత్రి మైనస్ సెవెన్ డిగ్రీస్ ఈ చలిలో మీకు సి వన్ థర్టీ జే సూపర్ హెర్కులిస్ అనబడే విమానాన్ని నేరుగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకువెళ్ళి ఈ కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో వీళ్ళు ల్యాండ్ చేశారు ఎప్పుడు రాత్రి చలి అంతా మైనస్ ఏడు డిగ్రీలు మీకు ఎటు చూసినా కూడా మంచు మీకు హిమాలయ పర్వతాలు మైటీ హిమాలయాస్ అటువైపు మీకు ఆ మంచు ఎంతలా ఉంటుంది అంటే ఇంత పెద్ద విమానాన్ని అక్కడ మీరు ల్యాండ్ చేయడం అనేది ఫార్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మనం చేసి చూపించాం ప్రపంచంలో ప్రాబలి ఎవరూ కూడా ఈ పని చెయ్యలేరు అంత మంచులో అంత హైట్లో ఎంత హైటో చెప్పమంటారా మామూలుగా కార్గిల్ అన్నారనుకోండి ఎనిమిది వేల ఎనిమిది వందల అడుగుల్లో ఉండే ఒక ప్రాంతం అండి ఏది హిమాలయాస్లో అలాంటిది ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ కార్గిల్ ఎయిర్ బేస్ అంటున్నాను చూసారా పదివేల ఐదు వందల అడుగులు అంటే ఆల్మోస్ట్ బద్రీనాథ్ అంత హైట్ అక్కడ అంత చలిలో అంత మంచులో ఇంత పెద్ద విమానం సూపర్ హెర్క్లెస్ దీనిని తీసుకువెళ్ళి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ చేయడం అనేది ఒక హిస్టారిక్ మూమెంట్ దీనివల్ల ఏంటండి మనకు ఒరిగేది ఏమిటంటే లోపల ఎవరున్నారు అనేది చూడాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కమాండోస్ ఉన్నారండి వీళ్ళనే గరుడాసన్ అంటారు సో ఇప్పుడు గరుడాస్ కమాండోస్ ఇందులో ఉండి వీళ్ళు ఒక స్పెషల్ ఆపరేషన్లో పాలు పంచుకున్నారు సో ఇప్పుడు వ్యవహారం అంతా మీరు గమనించారనుకోండి బల్టిస్తాన్ లేగ్ కార్గిల్ ఇక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఆ ఎయిర్ స్ట్రిప్ దగ్గర సి వన్ థర్టీ జే అనబడే సూపర్ హెర్క్యులెస్ ల్యాండ్ అయ్యింది అంటే దీని అర్థము ఏమిటి అంటే మనము హుటాహుటీగా పిఓకేకి చేరువలో ఇలాంటి ఎయిర్ స్ట్రిప్స్ ను నిర్మిస్తూ వస్తున్నాం ఇక్కడ నేను ఒక వీడియోలో మాట్లాడాను నరేంద్ర మోదీ గారు సడన్గా పాకిస్తాన్లో పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయ్యి మీకు వాళ్ళ ప్రధాన మంత్రిని కలిశారు విషయం ఏమిటి అంటే పిఓకేని సాల్వ్ చేద్దాము జస్ట్ ఇప్పుడు అనుకోండి మీరు ఒకవేళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్తో కలుపుకోవాలని అనుకున్నారు అప్పుడు ఆపినవాడు ఎవరు ఇమ్రాన్ ఖాన్ అలాగే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ బాజ్వా వీళ్ళు కలిసి పీఓకేని ఇండియాలో కలపడాన్ని వీళ్ళు ఆపారు ఇవాళ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు బాజ్వా ఎక్కడో ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి ఈరోజు ఎంత రైట్ టైం అంటే ఒకవేళ మీరు పీఓకేని ఇండియాతో కలుపుకోవాలి అనుకోండి ఆ వీడియోలో ఒక విషయం కూడా మాట్లాడడం ఈ కార్గిల్ దగ్గర ఉండే గేట్ ఉంది చూసారా ఈరోజు కూడా పీఓకేలో ఎన్నో సంఘాలు ఈ గేట్ని ఓపెన్ చేయండి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో దీన్ని ఓపెన్ చేయండి మేము భారత్లోకి వస్తాము అక్కడ ఉద్యోగాలు చేసుకుంటాము కూలీనాలి పనులు చేసుకొని బతుకుతాము ఇక్కడ మాకు ఎలాంటి వసతులు లేవు ఉద్యోగాలు లేవు ఏ పనులు లేవు అని చెప్పి వీళ్ళు పదే పదే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్తున్నారు సో ఇవాళ మనం ఇన్ని ఎయిర్ స్ట్రిప్స్ని ఇక్కడ ఈ కార్గిల్ చేరువలో ఎందుకు నిర్మిస్తున్నాము మీరు ఊహించగలరా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ కార్గిల్లో ఉన్న ఎయిర్ స్ట్రిప్ గురించి మాట్లాడుతున్నాను చూసారా ఇంత పెద్ద విమానాన్ని మనం డే టైం కాదండి నైట్ టైంలో కూడా మనం ల్యాండ్ చేయగలం అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా మనం ఈ విమానాన్ని ఇంత పెద్ద విమానము ల్యాండ్ అవ్వాలంటే ప్రత్యేకమైన సదుపాయాలు ఉండాలండి మామూలుగా దీన్ని ల్యాండ్ చేయలేరు చేసి చూపించాం ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాము అంటే జస్ట్ ఇమాజిన్ కార్గిల్ నుంచి ఎల్ఓసి పదకొండు కిలోమీటర్లు మాత్రమే అంటే ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉందో పదకొండు కిలోమీటర్లో మీకు పాకిస్తాన్లో ఉండే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీకు లిటరల్గా కనిపిస్తుంది అంటే వాళ్ళ సైనికులు చూస్తుండగా మిడ్ నైట్ ఇంత పెద్ద విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు ఇప్పుడు ల్యాండ్ చేస్తున్నారు వీళ్ళ ఆలోచనలేంటి వీళ్ళు ఎందుకు ఇంత రిస్కీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇలాంటి ఆపరేషన్ వీళ్ళు ఎందుకు చెయ్యాలి ఇదంతా ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు ఆలోచిస్తారు ఇదే పని మనము దౌలత్ బేగి ఓల్డీ రోడ్ అంటారు అక్కడ కూడా చేసామేంటి ఏంటి చైనా వాడు చూస్తుండగా ఇక్కడ మనము చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నామని కాదండి ఏదో ఒక సందర్భంలో పిఓకేని ఇండియాతో కలపాలి అంటే కార్గిల్ గేట్ మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది అటువైపు పాకిస్తాన్ ఆక్రమిత ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇండియాలోకి వద్దాము కలిసిపోదామని ఈ టైంలో మనము ఈ విమానముతో అక్కడికి వెళ్ళడము నైట్ ల్యాండింగ్ చేయడము ఎందుకు ఇది చేస్తున్నామో మీకు త్వరలోనే త్వరలోనే వీటి యొక్క రిజల్ట్స్ కూడా క్లియర్ కట్గా కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తాయి అంటే మీరు దేశము అన్నప్పుడు ఒక్క పిఓకే కాదు ఎల్ఓసి కాదండి మీరు ఎల్ఏసి గురించి ఆలోచించాలి ఇటువైపు మాల్దీవ్స్ గురించి ఆలోచించాలి మిడిల్ ఈస్ట్ గురించి కూడా ఇన్ని రకాలుగా మీరు ఆలోచించి అడుగడుగున మీరు ఒక చెస్ బోర్డు ఆడుతున్నట్టుగా మీరు పాలిటిక్స్ క్రియేట్ చేయగలిగితేనే ఫైనల్గా మీరు విజయం సాధిస్తారు అలాంటి పనిలోనే ఇప్పుడు మనం ఉన్నాము మరి మీరు చెప్పండి ఇప్పుడు ఈ విమానాన్ని మనము ఎందుకు కార్గిల్ దాకా తీసుకువెళ్ళాము జస్ట్ ఇమాజిన్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ మీరు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్